చెప్పాలంటే బాగా ఈ సినిమా చేసేటప్పుడు రక్తాలు చిందించాము. అండ్ రమ్య కూడా బాగా మెయిన్గా మా డైరెక్టర్ సాటిస్ఫాక్షన్ కోసం చాలా బాగా ప్రాక్టీస్ చేసి, అంటే అన్ని సీన్స్ షార్ట్స్ అండ్ మా సార్ మా పక్కన నుంచి అన్ని ఎలా చేయాలో చెప్పడము. యా బాగా చెప్పారు, చేసి చూపిమంటే సార్ ఈజీ గోయింగ్ అయ్యి నాది బేసిక్గా. అండ్ యా ఈ జనరేషన్లో ఉండే మొత్తము యా మా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, మా గ్యాంగ్ ఎలా ఉంటుంది, సో మా జనరేషన్ కోసం ఇది చాలా బాగుంటుంది. మా స్టోరీ అంటే అన్ని స్టోరీలు బేసిక్గా మూవీ వచ్చేసి చాలా టైప్ ఆఫ్ ఆడియన్స్కి చాలా టైప్ ఆఫ్ ఏమంటారు రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అన్ని రిక్వైర్మెంట్స్ని బాగా ఫుల్ఫిల్ చేసే మూవీ అన్నమాట ఇది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ పీపుల్, దట్ వాట్ ఐ మీన్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మా మూవీ గురించి, యా యాజ్ యూ సెడ్, సో ఇది అన్ని ఏజెస్ వాళ్ళకి ఫుల్ఫిల్ చేస్తుంది, లైక్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్. మా స్టోరీ వచ్చేసి టీనేజర్స్, లైక్ ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉన్నారో వాళ్ళ గురించి కంప్లీట్గా తీసాము. సో ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్ అండ్ యా ప్లీజ్ డూ వాచ్ కమిట్మెంట్. సో మీ ఇద్దరు వచ్చిన బ్రోషర్ అనుకోకండి, మా ఇద్దరు హీరోయిన్ వేరే ఉంది, సిమర్ సింగ్ పోస్టర్ ఉంది, ఇప్పుడు మేము ఊహించుకోలే కదా, షీ సిమర్ సింగ్ అండి. ఫస్ట్ నన్ను ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది, ఫస్ట్ నన్ను టెండర్ స్టోరీకి అడిగారు, లైక్ అభివాద స్టోరీకి అడిగారు, సంభవం అది జరగలేదు. అండ్ దెన్ నా క్యారెక్టర్ నా స్టోరీలో నేను చేసిన క్యారెక్టర్ ఊహించుకోవడం అన్నది లైక్ థ్యాంక్ యూ సార్, రియల్లీ నన్ను నేను ఇమాజిన్ చేసుకోలేకపోయాను. వన్స్ సినిమా అయిన తర్వాత చూస్తే మాత్రం రియల్లీ ఇట్స్ లైక్ పార్ట్ బ్రేకింగ్ మూవీ ఫర్ మీ, అది డెఫినెట్గా చెప్పగలను. అండ్ కమింగ్ టు మై కమిట్మెంట్, షూట్లో అయితే బాగా కమిటెడ్ చేసామండి, మేము దగ్గరికి వెళ్తే చాలా ఆటోమేటిక్గా అన్ని చేస్తాం, అంత పుష్ వస్తుంది వెనక నుంచి మన కాంతి గారి దగ్గర నుంచి. అయిపోయింది ఆపేయమన్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇద్దరు అనుకుంటున్నారు ఇద్దరు అబ్బాయిలు అంటే మా ఇద్దరికి ఏం కమిట్మెంట్ అవ్వలేదు, చేయలేము చేయము కూడా. బట్ మా స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది, కంప్లీట్లీ రూరల్ అన్నమాట. అండ్ అదే లక్ష్మీకాంత్ గారు అయితే ఈ థ్యాంక్ యూలు గింక్ యూలు వద్దు, మీరు అలా అన్నీ మాట్లాడకండి అన్నారు, బట్ సారీ సార్ కుదరదు. బట్ రియలీ రియలీ అండి థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారికి, బలదేవ్ గారికి, అనిల్ గారికి అండ్ ద్వారకేష్ గారికి, సురేష్కి, అందరికీ. దిస్ ఈస్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ ఫర్ మీ అండ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ అంతకంటే ఏం చెప్పను, మీరు సినిమా చూసినప్పుడు ఇక మీరే చెప్తారు అంతా. థ్యాంక్ యూ అండి. లక్ష్మీకాంత్ గారు చాలా కమిట్మెంట్ గా చేశారు. అండ్ సెకండ్ స్టోరీలో బాగా ఇద్దరు కమిట్మెంట్ గా చేసింది సూర్య అండ్ అమిత్. కమిట్మెంట్ గురించి, మీ కమిట్మెంట్ గురించి టువర్డ్స్ ఈ ఫిల్మ్, ప్లీజ్ కెన్ యూ టాక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ మీరు తెలుగు, తెలుగు మాట్లాడానా, ఇంగ్లీష్ టువర్డ్స్ వర్క్ అనేది ఓకే, టెల్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. ఓకే సో యా సో ఇట్ గోస్ విదౌట్ సేయింగ్, ఐ మీన్ బహుత్ హీ అచ్చా ఎక్స్పీరియన్స్ రహా. అండ్ జసే కి నామ్ సజెస్ట్ కర్తా హై కమిట్మెంట్, బహుత్ సారే కమిట్మెంట్స్ యాక్చువల్లీ మేనే కియే, సారే బతానే వాలే భీ నహీ హై. And बहुत अच्छा लगा तेलुगु फैमिली से जुड़ के यहाँ पर शूट करके. और जैसा कि मैंने पिछली बार भी कहा था, एक फ़र्क समझ में आता है प्रोफेशनलिज्म में, डेडिकेशन में, और किसी सीन को शूट करने की इंटेंसिटी में. बिकॉज आई हैव डन लव सीन्स बिफोर एंड हियर आई एम लिविंग अ फैंटेसी सीक्वेंस. जैसा कि टीजर में बताया गया कि हर किसी की फैंटेसी होती है ना, है आप लोगों की है,
आपका तो मालूम पता ही है. तो हम ये चाह रहे थे कि इस स्टोरी के थ्रू, क्योंकि चार कहानियां हैं और हर एज में अलग अलग तरीके की फैंटेसी हैं जो कि आगे जाके डेवलप होती हैं या मॉडिफाई होती हैं या इन्हांस होती हैं, और हम जो भी सोचते हैं, इमेजिन करते हैं, वो कहाँ से इंस्पिरेशन मिलता है? फिल्मों से, सॉन्ग से, राइट? सो हमने ये कोशिश की है कि यहाँ पे हम आपको एक नई तरीके की फैंटेसी दिखाएं, पैशन दिखाएं, और लव मेकिंग तो ऑब्वियसली गुड विदाउट सेइंग. सो एज यू सॉ अ टीजर जिसमें कि थोड़ी सी झलक आपको मिली कि व्हाट यू आर गोइंग टू एक्सपीरियंस इन अ फुल फिल्म, एंड इट इज गोइंग टू बी अ रोलर कोस्टर राइड, बिकॉज इट इज नॉट जस्ट अबाउट शूटिंग अ लव मेकिंग सीन और शोइंग दैट यू नो व्हाट वी आर ट्राइंग टू लाइक पोर्ट्रे अ हॉट वुमेन एंड मैन मेकिंग लव. नो, इट इज अबाउट द ट्रांजिशन ऑफ व्हाट हैपेंस व्हेन यू एक्चुअली गेट टू लिव योर फैंटेसी. एंड व्हेन दे से that when there is something too beautiful, you should always doubt it. You should always question it, because when it's too good to be true, there is something that is not right. Which is what exactly commitment is about. When you make a commitment to something as fantasy fulfilled, there is something that is bound to happen, which you saw in the second half of the teaser. So yeah, I hope that you like it and it's gonna be brilliant. एंड क्योंकि मैंने इनिशियली बोला कि मैंने बहुत सारे कमिटमेंट्स किए थे हमारे डायरेक्टर सर को, बिकॉज आई वॉन्टेड टू बी एक्सट्रीमली कमिटेड. बिकॉज जब मेरी सर से बात हुई फॉर दिस प्रोजेक्ट, इट इज़ माई फर्स्ट प्रोजेक्ट, मैं बलदेव जी से मिली, अनिल जी से मिली. सो इतने सिंपल लोग, इतने अच्छे लोग, जिनको आपसे सिर्फ इस बात की उम्मीद है कि आप अपना काम पूरी तरह करें, अपना कमिटमेंट 100% दें. बिकॉज एज एन एक्टर हर कोई उम्मीद करता है कि यू नो ठीक है, शी इज एन एक्ट्रेस, टैंट्रम्स है या एटीट्यूड है या काम करने में आसान है या आप मीडिया है, आप एक्चुअली सब कुछ है. सो यू ऑल्सो सी इट ऑल हाउ इट वर्क्स. एंड मैंने इस बात के लिए कमिट किया कि अपने सारे ईगो इनहिबिशंस एंड डिमांड्स एंड बाकी की सारी फैंसी चीजों को छोड़ करके, आई डेडिकेटेड एंड कमिटेड टू दिस प्रोजेक्ट टू मेक इट एज ब्यूटिफुल एज इट कैन गेट, एंड वी ऑल डिड अवर बेस्ट. सो आई होप दैट यू लव द फिल्म एंड सी द एफर्ट्स फॉर वॉट इट इज. थैंक यू सो वेरी मच. లేదు, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ శ్రీనాథ్. సో నాకు శ్రీనాథ్ 5 years అగో ఒక పార్టీలో కలిశాడు అండ్ నాకు యాక్టింగ్ చేయాలనుంది అన్నాడు. సో ఐ సెడ్ టైం పడుతుంది, ఇట్స్ నాట్ గోన్, ఒక సినిమా చేయగానే యూ వోంట్ బికమ్ అన్ యాక్టర్, ఒక స్ట్రగుల్ ఉంటుంది. సో ఆ స్ట్రగుల్ అవుతున్న టైంలో ఐ గాట్ దిస్ మూవీ, అండ్ నేను అప్పటికి ఇంకా సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయి చిరాక్గా ఉన్నా అనమాట. ఐ వాజ్ జస్ట్ ట్రావెలింగ్ అండ్ ద ఫస్ట్ పర్సన్ హూ గాట్ మై ఇంట్రెస్ట్ బ్యాక్ ఇన్ టు ఫిల్మ్స్ వాజ్ లక్ష్మీకాంత్ చెన్న. Because he brought a script that was so realistic. Ante idi script kaadu, idi na life story and prati ammai life story. And ee cinema is not about commitment, sex and a lot of exposing. No, it's about reality and how much we frown upon sex. Ante oka sex ane oka word anangane andaru ala sigguvadi pakkaki vellipotharu, but jarigedanta adi on the background roju jarigedi, prati chota jarigedi. మేము సినిమాలో రియలిస్టిక్గా చూపిస్తున్నాము. సో ఈ సినిమాని ఒక డర్టీ మూవీలా చూడకుండా ఒక ఇన్ఫర్మేటివ్ మూవీలా చూస్తే యూ విల్ అండర్స్టాండ్. అండ్ ఈ సినిమాలో ఐ నెవర్ డిడ్ మేకౌట్ సీన్స్ ఇప్పుడు దాకా, బికాజ్ నేను చిన్నపిల్లని, నేను చాలా ఆలోచించేదాన్ని, కానీ కొంచెం మెచ్యూర్ అయ్యా, యాక్టింగ్ అంటే ఏంటో తెలిసింది. బట్ ఐ వాంటెడ్ టు కిస్ అ గయ ఇన్ యూ, ఐ డోంట్ వాంట్ టు కిస్ ఎనీబడీ ర్యాండమ్, సో శ్రీనాథ్ కొంచెం బాగుంటాడు కదా అని చెప్పి సజెస్ట్ చేసా. బట్ ఇట్ వర్క్డ్ అవుట్ వండర్స్. అంటే అన్నీ రాసి పెట్టి ఉండాలండి. 5 years ago తను నన్ను అడిగాడు యాక్టింగ్ గురించి, అండ్ 5 years లేటర్ వీఆర్ ఆన్ స్క్రీన్ టుగెదర్. సో ఇట్ వాజ్ రిటన్ అండ్ సరే చెప్పండి. యా, అంటే మీరు ఇక్కడ మెన్షన్ చేశారు కదా తేజు, ఇది నా లైఫ్ స్టోరీ అని. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ ద four stories of this movie: love, hope, dream and fight. So love eno papam chinna bujji pushpalu veelliddaru tinder love story okati, and the second is a rural love story, asalu oorlallo how things happen anedi. థర్డ్ ది ఈజ్ ఆఫ్ అవర్ సెక్సాలజిస్ట్, అండ్ ఒక అమ్మాయి సెక్సాలజిస్ట్ అనగానే ఆ అమ్మాయిని ఎలా చూస్తారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ వాట్ ఈస్ ద రియాలిటీ బిహైండ్ ఇట్ ఈస్ ద థర్డ్ స్టోరీ. అండ్ ఫోర్త్ స్టోరీ ఈజ్ మైన్ ఫైట్. సో ఈ సినిమా ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిగా వచ్చిన నాకు
చాలా కష్టాలు. అండ్ కష్టాలు అంటే ఫస్ట్ తెలుగు అమ్మాయి అనగానే తీసి పడేస్తారు, అండ్ తెలుగు అమ్మాయి కాబట్టి కమిట్మెంట్ అడగడం ఈజీ అయిపోతుంది. హిందీ అమ్మాయిల్ని కొంచెం పాపం మేనేజర్ని బట్టి వీళ్ళని బట్టి ఏదో ఒకటి కొంచెం వేసుకోలేక వేసే అని చెప్తారు, కానీ తెలుగు అమ్మాయిని నన్ను డైరెక్ట్గా అడిగేసేవాళ్ళు. సో ఐ లివ్ దిస్ లైఫ్ వేర్ ఐ యునో ఫాట్ త్రూ కమిట్మెంట్స్, ఫాట్ త్రూ పీపుల్, అండ్ నేను చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసా. చాలా చోట్ల అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యా, కానీ అది ఎప్పుడు నా స్టోరీ జనాలకి చెప్పే ఛాన్స్ రాలేదు. అండ్ గాడ్ గేవ్ మీ దిస్ మూవీ. దిస్ ఈజ్ లిటరలీ మై లైఫ్ స్టోరీ అండ్ హౌ ఐ ఫాట్ అండ్ గాట్ వేర్ ఐ యామ్ టుడే. అంటే ఇప్పుడు నన్ను మీరు గుర్తుపడుతున్నారు ఫైనలీ. 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం నేను సీతమ్మ మార్కెట్లో సిరిమల్ల చెట్టులో ఒక చిన్న పిల్లని అంతే. బట్ నౌ ఐ కేమ్ సో ఫార్, లైక్ ఐ ఫాట్ మై వే త్రూ, అండ్ దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ కమిట్మెంట్. కొంచెం నేను బాగా హట్టెక్డ్ అయ్యానంటే బాగా ఏడ్చాను కూడా. అమ్మ రాజశేఖర్ మెడబట్టి లాగేశాడు అంటే కొంచెం పిల్లల దాంట్లో పిల్లలు కేర్ బేబీ కేర్ టేకర్.